నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మన పారాయణ మహాయజ్ఞానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియం క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృద్ధిర్ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనపంచాశత్తమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన హరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ధృతరాష్ట్ర ఉవాచ కిం కృతం సూతకర్ణేన వదత పరుషం వచః పర్యాప్తం వైరమేతావత్ యత్కృష్ణా సా సభాంగత. సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పుకున్నాం నిన్న. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో సంజయుడు కొన్ని మాటల్ని చెప్పాడు. అనవసరంగా నీ పుత్రులు రెచ్చగొట్టారయ్యా మహారాజా. కర్ణుడు మాట్లాడిన మాటలు ద్రౌపదిని సభలోకి బలవంతంగా లాక్కుని రావటం, ఆ పైన దుర్యోధనుడు తన తొడని చూపించి ద్రౌపదిని వచ్చి కూర్చో అన్నట్టుగా వ్యవహరించడం, అదే సమయానికి భీముడికి ఆవేశం వచ్చి 13 సంవత్సరముల తరువాత నా గదతోటి నీ ఊరువుని ముక్కలు ముక్కలు చేసి వదిలిపెడతాను దుర్యోధన అని అనడం, అర్జునుడు తపస్సు చేయడం, దేవతానుగ్రహాన్ని పొందడం, ఇవన్నీ చూస్తూ ఉంటే క్రుద్ధులైన పాండవులు నీ కొడుకులని చంపక విడిచిపెట్టారు. వాళ్ళందరినీ కూడా దుర్యోధన దుశ్శాసన ఇత్యాదులని వారు తప్పక జయిస్తారు, ఇది తథ్యము అని సంజయుడు ధృతరాష్ట్రుల వారితో చెప్పాడు. అంతా విన్నాడు ధృతరాష్ట్రుల వారు. ఆయనకి భయంగా ఉన్నది, భవిష్యత్తు తలుచుకుంటూ ఉంటే బాధగా ఉన్నది. కానీ
ఏమీ చేయలేకుండా ఉన్నాడు. ఇప్పుడు నాయన ఇది తప్పు అని అంటే ఆయన మాటని గౌరవించి ఆ తప్పును చేయకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో దుర్యోధనాదులు లేరు. నువ్వెంత, నీ మాట ఎంత అన్నట్టుగా ఉంది వ్యవహారం అక్కడ. పోనీ ఇలాగే వదిలేద్దాం అని అనుకుంటే దుర్యోధనుడికి పాండవుల మీద కౌరవులు గెలవడం అనేటటువంటిది ఇష్టమైన పనే, కానీ అది జరగదని బాధపడిపోతూ ఉన్నాడు. అది జరగనప్పుడు వీళ్ళేమన్నా మౌనంగా ఉంటున్నారా అంటే ఉండట్లేదు అని కూడా బాధ. చావు తప్పించుకోవచ్చు ఏదో ఒక ప్రయత్నం చేసి, కానీ ఆ ప్రయత్నం చేయడానికి ఇష్టపడట్లేదు దుర్యోధనాదులు. పోని మహాపరాక్రమవంతులై పాండవులందరినీ కూడా జయించి ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాజ్య సిరి నడమంత్రపు సిరి కాకుండా స్థిరంగా ఉండేట్టుగా చేసుకోగలరా అంటే ఆ శక్తి లేదు. ఈ మీమాంసలో ఉండి చాలా బాధపడుతూ ఏం చేయాలో తోచగా సంజయుడితో మాట్లాడుతూ తన యొక్క బాధనంతా ఆ సంజయుడితోటి పంచుకుంటూ ఉన్నాడు ధృతరాష్ట్రుల వారు. ఇందులో భాగంగా సంజయుడు చెప్పిన మాటలు విన్న తర్వాత, కింకృతం సూతకరణేన వదతా పరుషం వచః, హే సూత కర్ణేన పరుషం వచః వదతా కింకృతం అంటూ పై మాట చెప్తూ ఉన్నాడు. సంజయ, ఈ కర్ణుడు పరుషంగా మాట్లాడాడనుకో ఆ సభలో, ఆ మాట్లాడటం వల్ల వనగూరినటువంటి ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, చాలా కోపంగా మాట్లాడాడు, దానివల్ల ప్రయోజనం ఏం కలగలేదు కదా. పైగా అందరి మధ్యన శత్రుత్వం పెరిగింది. పాండవులకి కౌరవులు అంటే ఒక విధమైనటువంటి ద్వేషం ఏర్పడింది. అసలు ఇంతటి ద్వేషానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి రాక్కుని రావడం వలనే ఇంతటి ఘోరమైన వైరం వీళ్ళ మధ్య పుట్టింది. ఇది నాకు అర్థమవుతూ ఉన్నది. ఆ పని చేయకుండా ఉండుంటే బాగుండేది, కానీ వీళ్ళు ఆ ఘోరమైన పాతకాన్ని ఆచరించేశారు, పాండవులకు కోపం తెప్పించారు. వాళ్ళు ఇప్పుడు ఆ కోపాన్ని వేరొక విధంగా తీర్చుకోవడానికి సిద్ధులై ఉన్నారు. కాబట్టి ఆ కోపాన్ని వాళ్ళు ఏదో విధంగా ఈ కౌరవుల మీద తీర్చుకుంటారు. ఇదియే ఇప్పటిదాకా జరిగినటువంటి విషయం. దీని విషయంలోనే నేను బాధపడుతున్నాను అని చెప్పి, అపీదానీ మమ సుతాః తిష్ఠేరన్ మందచేతసః ఏషాం భ్రాతా గురుర్జ్యేష్ఠః వినయే నావతిష్ఠతే. పైన చెప్తూ ఉన్నాడు సంజయ, సరే పాండవుల విషయంలో అగౌరవంగా ప్రవర్తించారు నా కొడుకులు, కర్ణుడు కూడా నానా మాటలు మాట్లాడాడు, వాళ్ళకి ఆవేశం తెప్పించాడు. ఈ సమయంలో ప్రస్తుతంలో వీళ్ళు ఏ పని చేయకుండా ఉదాసీనంగా ఉంటే, అంటే పాండవుల్ని రెచ్చగొట్టకుండా వీళ్ళు ఉంటే 13 సంవత్సరముల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకే అపకారము జరగదు. వీళ్ళు వీళ్ళ జీవనాన్ని వీళ్ళు కొనసాగించుకుంటూ ఉండొచ్చు, పాండవులు వచ్చిన తర్వాత వాళ్ళ భారాన్ని వాళ్ళు స్వీకరిస్తారు, బాగుంటుంది. కానీ అపి ఇదానీ మమసుతాః తిష్ఠేరన్ మందచేతసః, వీళ్ళంతా కూడా మందబుద్ధులై మూర్ఖత్వంతో
ఎగిరెగిరి పడుతున్నారు తప్ప మౌనంగా కూర్చుని ఉండట్లేదు సంజయ. 100 మంది వీళ్ళందరూ ఉంటే వీళ్ళు వీళ్ళల్లో పెద్దవాడైనటువంటి ఏషాం భ్రాత గురుర్జ్యేష్ఠ వినయేనావధిష్ఠతే, దుర్యోధనుడు ఉన్నాడే ఇంతమందికి పెద్దవాడు. ఆ దుర్యోధనుడు ఏమాత్రము కూడా వినయాన్ని కలిగి లేకుండా ఉన్నాడయ్యా. ఇప్పుడు పాండవుల గురించి చెప్తే ఆ పాండవులు ఎప్పుడు నశిస్తారు, వాళ్ళని నశింప చెయ్యడం ఎట్లా అంటే చంపడం ఎట్లా, లేదు ఇంకా అడవులను బట్టి తిరుగుతూనే ఉండి ఇంకో 13 ఏళ్ళు వాళ్ళని మళ్ళీ ఎలా అడవుల్లోనూ అజ్ఞాతవాసంలోనూ ఉంచాలి అనే ఆలోచన చేస్తున్నాడు తప్ప ఏదో జరిగింది, నాకు కావలసింది దక్కింది, ఇక పైన ఈ వైరాన్ని నేను పెంచకూడదు, మౌనంగా ఉండాలి అన్న ఇంగితాన్ని పెట్టుకోకుండా ఉన్నాడయ్యా. ఎగిరిగిరి పడుతున్నాడు. ఈ పెద్దవాడిని చూసి తక్కిన వాళ్ళందరూ కూడా ఇది నిజమనే భ్రాంతిలో ఉన్నారు. ఇలాగే మనం కాలం గడపచ్చు అని అనుకుంటున్నారు. చూస్తేనేమో ఆ పాండవులు సర్వశక్తుల్ని పొందుతూ ఉన్నారు, అర్జునుడేమో ఇంతటి అద్భుతమైన పని చేసుకుని వచ్చాడు, వీళ్ళల్లో ఒక్కడికి యోగ్యత లేదు, ఒక్కడికి సామర్థ్యం లేదు, అయినా ఊరకుండగా తమ మూర్ఖత్వాన్ని వీళ్ళందరూ కూడా బయటపెట్టుకుంటున్నారు సంజయ అని. మమాపివచనం సూత నశ్రూషతిమందభాగే దృష్ట్వా మాం చక్షుషాహీనం నిర్విచేష్టం అచేతసం. ఇక ఈ దుర్యోధనుడు తను స్వతసిద్ధంగా యోగ్యుడు కాకపోవచ్చు, ఈ తప్పు చెయ్యొచ్చా చేయకూడదా అనేటటువంటి వివేకాన్ని పొంది ఉండకపోవచ్చు. నేను పెద్దవాణ్ణే, తండ్రినే, ఇన్ని సంవత్సరముల పాటు రాజ్యాన్ని పరిపాలిస్తూ వస్తూ ఉన్నానే, నా మనోగతాన్ని అర్థం చేసుకుని నాన్నగారు ఈ భావంతో ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే ప్రవర్తించాలి అని అనుకుని నా ఇష్టాన్ని గౌరవించి నా భావాన్ని అంగీకరించి యోగ్యంగా ఉంటూ ఉన్నాడనుకుంటున్నావా? గుడ్డివాణ్ణే, కళ్ళు లేనివాణ్ణే నేను, అందుకని నేను ఎందుకు పనికిరాను అని చెప్పి దృష్టవావాం హీనం నిర్విచేష్టం అచేతసం, నేను అవివేకిని మూర్ఖుణ్ణి అని భావించి ఈ దుర్యోధనుడు నాన్నగారికి ఏం తెలుసులే, పెద్దవాడైపోయాడు, పైగా గుడ్డివాడు, ఏ విషయాన్ని తెలుసుకోలేనివాడు, ఈయన చెప్పడము నేను వినడమా అన్నటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నేను ఒక ఆలోచన చేశానంటే అది వాడి క్షేమానికి ఉంచే కదా, ఇది వద్దురా అని చెప్తూ ఉంటే నీకు తెలియదు నువ్వు ఎంత అనే పరిస్థితిలో ఉన్నాడు, పైగా రాజ్యభోగాలన్నీ కూడా వంటబట్టినాయి, అసలు నా మాట లెక్క చేయట్లేదయ్యా సంజయ అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ఎంత విచిత్రమైన పరిస్థితిని దాపురించిందో చూడండి ధృతరాష్ట్రుడికి. చూస్తేనా వాళ్ళు సర్వసమర్థులవుతూ ఉన్నారు పాండవులు, ఇటు చూస్తేనేమో ఈ దుర్యోధనుడు శక్తిని కూడా తీసుకోలేనటువంటి వాడు, చెప్పిన మాట వినేటటువంటి వాడు కూడా కాదు. ఇలాంటి వాడు ఇప్పుడు మొత్తం భూమండలానికి వినాశనాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధుడవుతూ ఉన్నాడు, అదే బాధపడుతున్నాడు ఈయన. పైగా ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాడు, ఏ చాస్య సచివామందాః కర్ణ సౌబలకాదయః తే తస్య భూయసో దోషాన్ వర్ధయంతి విచేతసః. సంజయ, ఈ దుర్యోధనుడికి మంత్రులుగా కర్ణుడు శకుని వీళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా మూర్ఖులేనయ్యా.
నా కొడుకు మూర్ఖుడే సందేహం లేదు. ఆ మూర్ఖుణ్ణి చూసి తక్కిన 99 మంది కూడా మూర్ఖులయ్యారు, అక్కడ సందేహం లేదు. పోని ఈ దుర్యోధనుడు తనకి మంత్రులుగా కాస్త మంచివారని, తెలివి కలిగినటువంటి వారని, ఓపిక ఉన్నటువంటి వారని పెట్టుకున్నాడా అంటే కాదు, కర్ణుణ్ణి శకుణ్ణి వీళ్ళిద్దరినీ పెట్టుకున్నాడు. వీళ్ళు మూర్ఖులయ్యారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి దుర్యోధనుడు ప్రశాంతంగా ఏదైనా ఒక్క క్షణం ఉన్నట్లయితే వెళ్ళి ఇంకొంత మూర్ఖబుద్ధిని వీళ్ళు పెంచి నువ్విలా చేయకూడదు, నువ్విలా ఉండకూడదు అని రెచ్చగొట్టి ఇంకొన్ని చెడు పనులు చేయిస్తూ ఉన్నారు. ఆ దుర్యోధనుడితో ఏం ప్రారంభం ఇది? అందరూ ఇట్లానే ఉన్నారు. ఇలా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచైతే జరగదు, దుర్యోధనుడు తెలుసుకోలేకపోతూ ఉన్నాడు అని బాధపడి స్వైరముక్తాహ్యపిశరాహ పార్థేనామిత తేజస నిర్దహేయుర్మమ సుతానే కిం పునః మన్యునేరితాః. సంజయ, మహాతేజస్వి అయిన అర్జునుడు తను ధనుర్విద్యలో ఎన్నో నైపుణ్యాలను తెలుసుకున్నటువంటి వాడు, సరదాగా ధనుస్సు తీసుకుని ఓ బాణాన్ని ఎక్కువ పెట్టి వదిలిపెట్టాడనుకో, పెద్దగా లక్ష్యం మీద దృష్టి పెట్టకుండా అర్జునుడు వేసిన బాణం గురి తప్పక వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుందయ్యా, భేదిస్తుంది. అలాంటిది ఎంతో కోపంతో ఖచ్చితంగా వీళ్ళని చంపాలి అని అనుకుని అర్జునుడు బాణాన్ని వదిలిపెడితే ఆ బాణాన్ని ఆపగలిగేటటువంటి వాడు ఎవడూ లేడు. నా పుత్రుల్ని ఆ బాణములు దహించి వేస్తాయి, వీళ్ళ ప్రాణాలు తీస్తాయి, అదే బాధగా ఉంది, నాకు భయం పట్టుకుంది అని చెప్పి పార్థ బాహుబలోత్సృష్టాః మహాచాప వినిసృతాః దివ్యాస్త్ర మంత్రముదితాః సాదయేయుస్సురానపి యస్య మంత్రీ చ కోప్తా చ హృచ్చైవ జనార్దనః హరిస్త్రైలోక్యనాథః సః కిన్ను తస్య న నిర్జితం. అర్జునుడి బాహుబలంతో అలాగే అతని ధనుస్సు నుంచి వచ్చినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో, అభిమంత్రించినటువంటి బాణాలు, సామాన్యమైనవి కాదు, ఏదో సరదాగా తీసుకుని వేసేటటువంటి బాణాలు కాదు, ఒక బాణాన్ని స్వీకరించి దాన్ని అభిమంత్రించి ఇగో ఈ లక్ష్యాన్ని ఈ బాణం భేదించాలి అని అనుకుని ఒక మంత్రాన్ని చదువుకుని దాంతోటి బాణప్రయోగం చేస్తే ఆ అర్జునుడు ఆ బాణము దేవతలందరినీ కూడా సంహరిస్తుంది. వీళ్ళకి తెలియట్లా ఆ విషయం, ఏదో అనుకుంటున్నారు అర్జునుడు అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం, వీళ్ళెంత వీళ్ళ లెక్కెంత అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ బాణాన్ని అర్జునుడు అభిమంత్రించి వేసినట్లయితే దేవతలు కూడా ఎదుర్కోలేరు, అంతటి శక్తి కలిగిన వాడు అతను. అలాంటి వాణ్ణి ఎదుర్కోవడానికి వీళ్ళు ఏం ధైర్యం పెట్టుకుని ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లా. ఏదైనా ఒక విశిష్టమైన శక్తి ఉంటే శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడి కంటే కూడా మన దగ్గర గుణం ఎక్కువ ఉంటే వాడి మీద గొడవకి వెళ్ళవచ్చు, వాడి మీద మనం పరాక్రమాన్ని చూపించవచ్చు, వాడేమో ప్రపంచాన్ని గెలిచేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు, మనమేమో
చుట్టుపక్కల ఉన్నటువంటి వారినే గెలవలేనటువంటి వాళ్ళం. ఇలాంటి శక్తిని పెట్టుకునే అల్పమైనటువంటి దాన్ని అంతటి పని చేయడం అనేది సాహసం కాక మరేమిటి? ఏం ధైర్యం ఉన్నదని అని తన అభిప్రాయాన్ని సంజయుడితో చెప్తూ, యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చైవ జనార్దన. ఇక అర్జునుడికి ఎవరున్నారో చెప్తూ ఉన్నాడు. మంత్రి, అర్జునుడికి మంత్రిగా, గోప్త, అర్జునుడికి రక్షకుడిగా, సుహృచ్చ, అర్జునుడికి స్నేహితుడిగా, జనార్దన, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. సంజయ, ఈ దుర్యోధనుడికేమో మూర్ఖుడైనటువంటి వాడికి మూర్ఖులైన కర్ణ శకునులు ఉన్నారు మంత్రులుగా. రక్షించేటటువంటి వాళ్ళు కూడా అటువంటి వారే, అసమర్థులు, అయోగ్యులు, అవివేకులు. ఆ అర్జునుడికేమో రక్షకుడిగాను పరమాత్మే, స్నేహితుడిగాను పరమాత్మే, మంత్రిగాను పరమాత్మే. ఇలా ఆ పరమాత్మని పెట్టుకుని ఉన్నప్పుడు ఇక ఆ అర్జునుడికి జయించలేనటువంటిది అంటూ ఏదైనా ఉంటుందా? ఇది కూడా గమనించట్లేదయ్యా వీళ్ళు. ఆ శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి, ఆయన పక్కనుండగా సర్వసమర్థుడైన అర్జునుడికి అమంగళం కలుగుటయా. అతను భవిష్యత్తులో శత్రువుల చేతిలో ఓడిపోవడమా? అతను అనుకున్నటువంటి పని చెయ్యలేకపోవడమా? ఇది జరుగుతుందా? సంజయ, ఆశ్చర్యంగా ఉన్నది. చూడు, రెండు పక్షముల్లో ఉండేటటువంటి భేదం గమనించు. ఇక్కడంతా మూర్ఖులుంటే అక్కడేమో జగజ్జేత అయినటువంటి పరమాత్మ ఉన్నాడు. వీడు మూర్ఖుడైతే ఆ అర్జునుడు సర్వసమర్థుడయ్యాడు, ఏం చేయమంటావు అని బాధని వెళ్ళబుచ్చుచు, ఇదం హి సుమహచిత్రం అర్జునస్యేహ సంజయ మహాదేవేన బాహుభ్యాం యత్సమేత ఇతి శృతిహి. సంజయ, అర్జునుడి పరాక్రమాన్ని చూస్తూ ఉంటే ఇదం హి సుమహచిత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. సామాన్యుడు కాదు అర్జునుడు, ఒక స్థాయిన ఆగేటటువంటి వాడు కాదు. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడితో బాహుయుద్ధం చేశాడట ఈ అర్జునుడు. ఇది అసలు ఎవరైనా కలలో ఊహించగలిగినటువంటి మాటేనా? ఆయనతో సాధారణంగా ఆయన సందర్శనం జరగడమే అరుదు. ఆయన సందర్శనం జరిగిన తర్వాత ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేదే విశేషము. అలాంటి పరమేశ్వరుడితో ఈ అర్జునుడు నువ్వెంత అన్నట్టుగా యుద్ధం చేసి చివరికి బాహుయుద్ధం కూడా చేసి ఆయన్ని మెప్పించి ఆయన దగ్గర నుంచి వరం పొందడం అంటే ఎంత ఆశ్చర్యం సంజయ. అలాంటి సమర్థుడు అర్జునుడు, అంతటి పరాక్రమవంతుడు అర్జునుడు, ఇసుమంతైనా వీళ్ళలో కనిపిస్తోందా? ఈ మాట చెప్పడంలో తాత్పర్యం అది. ఆయన అంతటి శక్తిని పొందాడే అని ప్రత్యక్షం సర్వలోకస్య ఖాండవేయత్కృతం పురా ఫాల్గునేన సహాయార్థే వన్నేర్దామోదరేణ చ. ఇంతకు మునుపు ఖాండవ వనంలో అగ్నిదేవుడికి సహాయం చేయడం కోసమని చెప్పి ఇదే కృష్ణార్జునులు ఇద్దరూ కూడా కలిసి ఏం చేశారో, ఎంతటి మహత్కార్యాన్ని అవలీలగా వీళ్ళిద్దరూ కూడా నిర్వహించారో లోకాలన్నిటికీ తెలుసయ్యా సంజయ. కాబట్టి ఇక వీళ్ళిద్దరూ కలిస్తే అగ్నికి వాయువుతోడైనట్లుగా
ఒకరికి ఒకరు తోడైతే వీళ్ళని ఆపడం కష్టం, వీళ్ళని ఎదుర్కోవడం అనేది కష్టం. అర్జునుడి యొక్క పరాక్రమం ఈనాటితో అందరికీ తెలిసిపోయింది. ఇక అర్జునుడు సామాన్యుడు కాదు అన్న నిశ్చయానికి వచ్చేశారు. ఈ అర్జునుడికి సహాయకుడు ఆ కృష్ణుడు. వీళ్ళిద్దరూ కలిసి ఇంతకు మునిపే లోకోత్తరమైనటువంటి పనిని ఆచరించారు, అది కూడా అందరికీ తెలుసు. అటువంటి వారిని ఎదుర్కోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ స్థితి ఏమిటి? మూర్ఖతతో వ్యవహరిస్తున్నారు తప్ప తమ ప్రాణములను రక్షించుకోవడం కోసం వీళ్ళేమీ చేయలేకపోతున్నారు అని బాధపడుతూ ఆ పైన సర్వథ నహి మే పుత్రాః సహా మాత్యాస్స సౌబలాః క్రుద్ధే పార్థే చ భీమే చ వాసుదేవే చ సాత్వతే. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి ధృతరాష్ట్ర ఖేదే 149వ అధ్యాయ. సంజయ, అర్జునుడు, భీముడు, యదువంశ సంభూతుడైన శ్రీకృష్ణుడు, వీళ్ళ ముగ్గురూ కూడా క్రుద్ధులైతే, కోపంతో వ్యవహరించినట్లయితే ఈ శకునితోటి కర్ణుడితోటి కలిసి ఉన్న దుర్యోధనుణ్ణి, అలాగే మిగిలిన నా తక్కిన కొడుకులని కూడా ఎవ్వడూ రక్షించలేడు. వీళ్ళు ఏ విధంగానూ ఈ భూమి మీద జీవించలేరు, ఇది నిశ్చయం. నేను ఇది నిశ్చయం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా నా కొడుకుల్ని రక్షించుకునే ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాను. ఎందుకు? నా మాట గ్రహించే స్థితిలో ఈ మూర్ఖులు లేరు, నన్ను గౌరవించే స్థితిలో ఈ మూర్ఖులు లేరు, నేను చెప్పేటటువంటి మాటల్ని వినిపించుకునేటటువంటి స్థితిలో ఈ దుర్మార్గులు దుష్టులు లేరు. కానీ జరగబోయేది ఇదే. ఈ కర్మ నాకు పట్టవలసిందే, ఏం చెయ్యమంటావు అని సంజయుడితోటి తన యొక్క దుఃఖాన్ని మొత్తాన్ని కూడా ధృతరాష్ట్రుల వారు చెప్పుకుని ఉన్నారు. మాట విననటువంటి పుత్రుడు పుడితే ఆ కష్టమేమిటో ధృతరాష్ట్రుల వారి మాటల్లో మనకి ఈనాడు బయటపడుతూ ఉన్నది. ఎప్పటికైనా తండ్రి తల్లి కోరుకునేది మన క్షేమమే, మన యొక్క కళ్యాణమే, మనమంచే. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటారు శంకరాచార్య స్వామి వారు. అటువంటి తల్లిదండ్రులని అవమానించి అవహేళన చేసి వాళ్ళల్లో ఉండేటటువంటి అసామర్థ్యాన్ని అలుసుగా స్వీకరించి వారి మాటలు వినక చెడుదోవన పయనించేటటువంటి పుత్రులందరికీ కూడా ధృతరాష్ట్ర బాధ ఎలాంటిదో, అలాగే తమ తండ్రి బాధ కూడా అర్థం కాదు. దుర్యోధనుడు ఎలా తలకెక్కించుకోలేదో వాళ్ళు తలకెక్కించుకోలేరు. కానీ దుర్యోధనుడికి కలిగిన కష్టములు తప్పక కలుగుతాయి. అందువల్ల తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టక వారిలో ఏదైనా ఒక లోపం ఉన్నప్పటికీ వారి మాట వినడానికి ఆ లోపం అడ్డు కాదని గ్రహించి వారు చెప్పిన మాట వింటే భవిష్యత్తున ఎప్పటికీ కూడా కష్టాన్ని పొందకుండా జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇది ప్రధానమైనటువంటి సందేశం ఈ అధ్యాయం మనకిస్తూ ఉన్నటువంటిది. మనం దాన్ని గ్రహిస్తూ పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికై చక్కగా ఆచార్యముఖంగా ఈనాటి ఈ శ్లోకముల్ని పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ తన దుర్యోధనాదుల యొక్క చేష్టలను ఒక్కొక్కటి అతను చేస్తున్నటువంటి వాటికి బాధపడుతూ ఉన్నటువంటి వాడై
ఉన్నటువంటి ఘట్టాన్ని మనం చక్కగా ఆచారాల ద్వారా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 49వ అధ్యాయంలో 14వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని మనం పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ధృతరాష్ట్ర ఉవాచ. ష్ట్ర ఉవాచ. కింకృతం సూతకర్ణేన. కింకృతం సూతకర్ణేన. వదతా పరుషం వచః. వదతా పరుషం వచః. పర్యాప్తం వైరమేతావత్. పర్యాప్తం వైరమేతావత్. యత్ కృష్ణా సా సభాం గతా. యత్ కృష్ణా సా సభాం గతా. అపీదానీం మమ సుతాః. అపీదానీం మమ సుతాః. తిష్ఠేరన్మంద చేతసః. తిష్ఠేరన్మంద చేతసః. ఏషాం భ్రాతా గురుర్జ్యేష్ఠః. ఏషాం భ్రాతా గురుర్జ్యేష్ఠః. వినయేనావతిష్ఠతే. వినయేనావతిష్ఠతే. మమాపి వచనం సూత. మమాపి వచనం సూత. నశ్రూషతి మందభాగ్. నశ్రూషతి మందభాగ్. దృష్ట్వా మాం చక్షుషాహీనం. దృష్ట్వా మాం చక్షుషాహీనం. నిర్విచేష్టమచేతసం. నిర్విచేష్టమచేతసం. ఏచాస్య సచివా మందాః. ఏచాస్య సచివా మందాః. కర్ణసౌ బలకాదయః. కర్ణసౌ బలకాదయః. తేతస్య భూయసో దోషాన్. తేతస్య భూయసో దోషాన్. వర్ధయంతి విచేతసః. వర్ధయంతి విచేతసః. స్వైరముక్తాహ్యపి శరాః. స్వైరముక్తాహ్యపి శరాః. పార్థేనామిత తేజసా. పార్థేనామిత తేజసాః. నిర్దహేయుర్మమ సుతాన్. నిర్దహేయుర్మమ సుతాన్. కిం పునర్మన్యోనేరితాః. కిం పునర్మన్యోనేరితాః. పార్థ బాహుబలోత్సృష్టాః. పార్థ బాహుబలోత్సృష్టాః. మహాచాపి వినిసృతాః. మహాచాపి వినిసృతాః. దివ్యాస్త్రమంత్రముదితాః. దివ్యాస్త్రమంత్రముదితాః. సాదయేయుః సురానపి. సాదయేయుః సురానపి. యస్య మంత్రీ చ గోప్తా చ. యస్య మంత్రీ చ గోప్తా చ. సుహృచ్చైవ జనార్దనః. సుహృచ్చైవ జనార్దనః. హరిస్త్రైలోక్యనాథః సః. హరిస్త్రైలోక్యనాథస్యః. కిన్ను తస్య న నిర్జితం. కిన్ను తస్య న నిర్జితం. ఇదం హి సుమహచ్చిత్రం. ఇదం హి సుమహచ్చిత్రం. అర్జునస్యేహ సంజయ. అర్జునస్యేహ సంజయ. మహాదేవేన బాహుభ్యాం. మహాదేవేన బాహుభ్యాం. యత్ సమేత ఇతి శ్రుతిః. యత్ సమేత ఇతి శ్రుతిః. ప్రత్యక్షం సర్వలోకస్య. ప్రత్యక్షం సర్వలోకస్య. ఖాండవే యత్ కృతం పురా. ఖాండవే యత్ కృతం పురా. ఫాల్గుణేన సహాయార్థే. ఫాల్గుణేన సహాయార్థే. వన్హేర్దామోదరేణ చ. వన్హేర్దామోదరేణ చ. సర్వథా నహి మే పుత్రాః. సర్వథా నహి మే పుత్రాః. సహా మాత్యాః ససౌ బలాః. సహా మాత్యాః ససౌ బలాః. క్రుద్ధే పార్థే చ భీమే చ. క్రుద్ధే పార్థే చ భీమే చ. వాసుదేవే చ సాత్వతే. వాసుదేవే చ సాత్వతే. శ్రీమన్ మహాభారతే. శ్రీమన్ మహాభారతే. వనపర్వాంతర్గత. వనపర్వాంతర్గత. ఇంద్రలోకాభిగమన పర్వణి. ఇంద్రలోకాభిగమన పర్వణి. ధృతరాష్ట్రఖేదే. ధృతరాష్ట్రఖేదే. ఏకోన పంచాశత్తమోధ్యాయః. ఏకోన పంచాశత్తమోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనందరం చక్కగా గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాయుడి కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
శేషాద్రి శిఖర రత్నం గోవిందమార్తాండం భక్తజన పారిజాతం వందే విష్ణు శ్రీ వెంకటేశ అఖిలేశ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సమార పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనాదన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భుగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్పిధర గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భుగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్పిధర గోవింద, ప్రియ గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పరిపాలక గోవింద, కల్ద జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపత్తాండవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష కామిత ఫలద, పాప వినాశక హి మురారే, శ్రీమూర్తాంకిత శ్రీవస్సాంకిత కరణీ నాయక, వినకర తేజ గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్న మూర్తి అభయహస్త, అక్షయ వరద శంఖ చక్రధర, చాంద గదాధర,
సహస్రనామా లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కసూరి తిలక కాంజనాంబర ధర గరుడ వాహన గజరాజ రక్షక శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర వజ్రకవచధర వైజయంతిమాల వడ్డికాసులవాడ వసుదేవ తనయ బిల్వ ప్రపక్షిత భిక్షుక సంస్కృత మూర్తి గోవింద హరి గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్థమూర్తి జగ సాక్షి రూప అభిషేక ప్రియ అపన్ నివారణ రత్నగిరి హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల కేశ సాయనే శేషాద్రి నిలయ పంచావతార ఏడుకొండల వాడ నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో స్వామివారిని కీర్తిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు అనే మన సనాతన ధర్మ నినాదాన్ని మనందరం కూడా మరొక్కమారు స్వామివారి సన్నిధానంలో చెప్పుకుని స్వామివారి ఆశీస్సులతో సకల మంగళముల్ని పొందుదాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణనిధవే నిధవేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం.